friends, welcome back to my channel Divya Vlogs in Telugu. Hello my friends, andaru hope mi andaru chaala baagunnaru anukuntunnanandi and nenu kuda chaala baagunnanu. Ivanti ee video vachetappatiki nenu post pregnancy lo vachetuvanti back pain edaithe untundo daniki alane belly fat ki sambandhinchatuvanti solution okkani nenu mito share chestunnanu. So aa solutions enti anedi chusedam mari without wasting any time. Let's get into the video. Usually ga manaki normal delivery aina ledante C section aina edaina kani manaki back pain undi chaala common problem andi pregnancy tarvata manaki back pain undi vastu untundi and alani pregnancy time lo kuda manaki back pain anedi untundi. So pregnancy time lo undetvanti back pain alani delivery ayin tarvata undetvanti back pain ki sambandhinchina solutions ni nenu ee video lo mito share chestunnanu anamata. మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమెస్టర్స్ లో వచ్చేటప్పటికి ప్రెగ్నెన్సీ టైం లో పొట్ట అంత హెవీగా ఉండకపోవడం వల్ల మనకి అంత అనిపించదు కానీ థర్డ్ ట్రైమెస్టర్ లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి మనకి బ్యాక్ పెయిన్ కానీ అలానే పెల్విక్ ఏరియా మీద ప్రెషర్ పడడం కానీ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ లాగా అనిపిస్తూ ఉంటాయి కదండి. సో వాటికి నేను ఇప్పుడు ఒక బెల్ట్ ని చూపిస్తున్నాను. ఇది కనుక మనం ప్రెగ్నెన్సీ టైంలో యూజ్ చేసినట్లయితే మన బెల్లీకి కరెక్ట్ గా సపోర్ట్ అంది, మనకి బ్యాక్ పెయిన్ కానీ అలానే పెల్విక్ ఏరియా మీద ప్రెషర్ పడడం కానీ అది తగ్గి కొంచెం బ్యాక్ పెయిన్ అనేది రిలీఫ్ గా అనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఆ బెల్ట్ ఎలా ఉంటుంది అండ్ దాన్ని ఎలా యూస్ చేయాలి అన్నంతా నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇదే ఆ బెల్ట్ ఫ్రెండ్స్, ఇది మనకి చాలా లైట్ వెయిట్ వస్తుంది అండ్ మనం క్యారీ చేయడం కూడా చాలా ఈజీ అండ్ ఇదంతా కూడా మనకి బ్రీతబుల్ మెటీరియల్తో రావడం వల్ల మనకి పెట్టుకున్నా కానీ ఏమీ ఇన్కన్వీనియంట్గా అనిపించదు. సో ఈ ప్రెగ్నెన్సీ టైంలో మనం ఎట్లా యూజ్ చేయాలి అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. అలానే ఇది వచ్చేటప్పటికి సైజ్ ఏది తీసుకోవాలని డౌట్ కూడా మీకు రావచ్చు. ఇది వచ్చేటప్పటికి మనకి ఫ్రీ సైజ్ వస్తుందండి, ఇది అందరికీ కూడా కంఫర్టబుల్ గా పడుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. దానికంటే ముందు ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ బెల్లీ ఏరియా దగ్గర అంతా కూడా మనకి ఈ బెల్ట్ అనేది చాలా నీట్ గా ఇలా బ్రీదబుల్ మెటీరియల్ వచ్చింది. దీనివల్ల మనకి ఫ్రీ ఎయిర్ ఫ్లో ఉండడం వల్ల మనకి అన్కంఫర్ట్ గా అలా అనిపించకుండా ఉంటుందన్నమాట. ఇది మన ఇండియన్ క్లైమేటిక్ కండిషన్స్ కి తగ్గట్టుగా తయారు చేశారండి, కాబట్టి మనకి ఉన్నటువంటి హ్యూమిడ్ క్లైమేట్ కి కూడా ఇది ఏమి మనకి చిరాగ్గా అట్లా అనిపించదు. దీన్ని ఒకసారి నేను ఇప్పుడు ఇక్కడ పెట్టుకుని చూపిస్తాను. మీరు దీన్ని డ్రెస్ లోపల కూడా పెట్టుకుని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడైనా కానీ ఈజీగా క్యారీ చేయొచ్చు. సో ఇక్కడ మీకు ఏదైతే ప్రెగ్నెన్సీ టైంలో బెల్లి ఉంటుందో దానికి సపోర్ట్గా ఇలా కింద నుంచి పెట్టుకోవాలన్నమాట. సో ఇలా కింద నుంచి తీసుకుని మీకు సైజ్ ఏదైతే ఉందో దాని ప్రకారం దీన్ని ఇలా టైట్ చేసుకుని పెట్టుకోవడమే. సో ఇది కావాల్సినంత టైట్గా మనం పెట్టుకోవచ్చు అనమాట. నేను జస్ట్ కొంచెం లూజ్గా పెట్టుకుని చూపిస్తున్నాను ఇప్పుడు. సో ఇది ఏమవుతుంది అంటే మీ బెల్లీకి ఇది కరెక్ట్గా ఇలా సపోర్ట్ ఇస్తుంది అనమాట. బేబీకి మన ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఉంటుంది అండ్ బ్రీతబుల్ మెటీరియల్ అవ్వడం వల్ల మనకు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. బ్యాక్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది ఇది. సో ఈ బెల్ట్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో మన బేబీ యొక్క వెయిట్ని ఇక్కడ మనకి అబ్డోమినల్ ఏరియా దగ్గర మొత్తం ఇది ఈవెన్గా స్ప్రెడ్ చేస్తుందండి. దీనివల్ల మనకి ఇక్కడ అబ్డోమెన్ మీద ప్రెషర్ పడదు, అలానే బ్యాక్ కూడా మనకి ఇలా ఈవెన్గా వెయిట్ని స్ప్రెడ్ చేయడం వల్ల మనకి బ్యాక్ పెయిన్ లాంటివి కూడా రాకుండా బ్యాక్కి అలానే మన అబ్డోమెన్కి కూడా మంచి సపోర్ట్ వస్తుందన్నమాట. సో దీనివల్ల బేబీని క్యారీ చేస్తున్నా కానీ మనకి ఆ వెయిట్ అనేది ఎక్కువగా పడుతున్నట్టు కానీ అట్లా అనిపించకుండా ఇది మనకి హెల్ప్ చేస్తుంది ప్రెగ్నెన్సీ టైంలో. సో ఈ బెల్ట్ పెట్టుకుని మీరు అదర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇంట్లో చేసేటువంటి యాక్టివిటీస్ లైక్ మనం ప్రెగ్నెన్సీ టైంలో చేసుకునేటువంటి ఇంట్లో పనులు కానీ అవన్నీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వర్క్ చేసుకునే వాళ్ళైతే కనుక వర్క్ కూడా చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఇది మనం మార్నింగ్ టైంలో యూస్ చేయాలండి, నైట్ టైమ్స్లో పెట్టుకుని పడుకోవద్దు. సో మార్నింగ్ టైంలో మీ వర్క్ చేసుకునేటప్పుడు కానీ ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు కానీ దీన్ని యూస్ చేయొచ్చు. చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా యూస్ఫుల్ కూడా. ఇది వచ్చేటప్పటికి ఇంపోర్తిక అనే బ్రాండ్ నుంచి అండి. ఈ ప్రొడక్ట్కి సంబంధించిన లింక్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ బెల్ట్ ఎలా యూస్ చేయాలి అనేది మీకు అర్థమై ఉంటుంది కదా. ఇంకా కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగచ్చు. అండ్ ఇది వచ్చేటప్పటికి మెయిన్ ఇంపోర్తిక అనే బ్రాండ్ నుంచి అనమాట. మెటీరియల్ అది చాలా బాగుంటుంది. అదర్ బ్రాండ్స్కి ఈ ఇంపోర్తిక బ్రాండ్ బెల్ట్కి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా నేను మీకు ఒకసారి చెప్తున్నానండి. యూజువల్గా మనకి ఈ బెల్ట్స్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో యూస్ చేసేవి 45 inches అలా వస్తాయన్నమాట. సో అది అందరికీ సెట్ కాకపోవచ్చు. ఇది వచ్చేటప్పటికి మనకి 50 inches సైజ్లో వస్తుంది అండ్ ఇది ఫ్రీ సైజ్ అవ్వడం వల్ల క్లాత్ కూడా లైట్ వెయిట్ ఉండడం వల్ల మనకి పెట్టుకున్నాము హెవీగా ఏదో బెల్ట్ క్యారీ చేస్తున్నాము అనేటువంటి డిస్కంఫర్ట్ మనకు ఉండదు. సో ఇది ఈజీగా ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా క్యారీ చేయొచ్చు అండ్ మనం వర్క్ చేసుకుంటున్నా కానీ వాకింగ్ అది చేస్తున్నప్పుడు కానీ అట్లయినా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది మనం డ్రెస్ లోపల మామూలుగా ఇప్పుడు నేను ఎలా అయితే చూపించానో అట్లానే సేమ్ అదే విధంగా పెట్టుకోవాలండి. అలా పెట్టుకుని మీ వర్క్స్ని మీరు క్యారీ చేయొచ్చు. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ టైంలో బ్యాక్ పెయిన్కి అలానే అబ్డోమెన్ సపోర్ట్కి పెల్విక్ బోన్స్లో ప్రెషర్ పడకుండా ఎట్లా అనేది చూసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు డెలివరీ తర్వాత వచ్చేటువంటి బ్యాక్ పెయిన్ అలానే బెల్లీ ఫ్యాట్ వీటికి సంబంధించి ఎటువంటి బెల్ట్స్ యూస్ చేయాలి అండ్ ఏ టైం నుంచి బెల్ట్ని యూస్ చేయొచ్చు, నార్మల్ డెలివరీ అయితే ఏ టైం నుంచి యూస్ చేయొచ్చు, అలానే సీ సెక్షన్ అయితే ఏ టైం నుంచి యూస్ చేయొచ్చు అనే డౌట్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు క్లారిఫై చేస్తానండి.
ఇదొచ్చేసి ఇంపోర్టికా బ్రాండ్ నుంచి 3-in-1 బెల్ట్ అండి. ఇందులో మనకి 3 బెల్ట్స్ వస్తాయి. సో ఈ 3 బెల్ట్స్ ని కూడా మనం పోస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేటువంటి బ్యాక్ పెయిన్ కి అలానే బెల్లీ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో దానికి ఎలా యూస్ చేయాలో నేను మీకు చూపిస్తాను. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది కూడా నేను మీకు ఒకసారి చెప్తాను. సో ఇదైతే ఫస్ట్ ఓపెన్ చేసి ఒకసారి నేను మీకు ఒక్కొక్క బెల్ట్ ని చూపిస్తాను. ఇదొచ్చేటప్పటికి పీ ఫనల్ అండి. ఇది మనకి ఫ్రీ వస్తుందన్నమాట. ఇందులో మనకి 3 బెల్ట్స్ వస్తాయి, దాంతో పాటుగా ఇది ఫ్రీ వస్తుంది. ఇదేంటి అంటే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఎక్కడ జర్నీలో ఉన్నప్పుడు కానీ మనకి టాయిలెట్స్ని యూస్ చేయడానికి ఇబ్బందిగా అనిపించినప్పుడు ఈ పీ ఫనల్ని యూస్ చేయొచ్చు అనమాట మనకి ఇది. అండ్ మనం దీన్ని రీయూస్ చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ యూస్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ వాష్ చేసుకుని మళ్ళీ దీనికి ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు, అని రీయూస్ చేయొచ్చు. ఇది మంచి సిలికాన్ మెటీరియల్తో తయారు చేసిందండి. సో దీనివల్ల మనకి ఎటువంటి హామ్ కూడా ఉండదు. ఇందులో ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ బెల్లీ బెల్ట్ అండి. దీన్ని ఎలా యూస్ చేయాలి అండ్ దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటో ఫస్ట్ మనం చూద్దాం. ఫస్ట్ అయితే ఈ బెల్ట్ని ఎలా పెట్టుకోవాలి అనేది నేను ఒకసారి మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఈ బెల్ట్ ఉంది కదా, దీన్ని మనం బ్యాక్ నుంచి ఇలా బెల్లీ ఏరియాలోకి మనం వీలైనంత టైట్గా లాగి ఇలా పెట్టేసేయాలి. చూసారు కదా, ఇది చక్కగా మనకి టైట్గా ఇలా ఫిట్ అయిపోతుంది. ఇది వచ్చేటప్పటికి మనకి ఇక్కడ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి నార్మల్ పొజిషన్లోకి రావడానికి, అలానే మన అబ్డోమెన్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మన నార్మల్ పొజిషన్లోకి రావడానికి మనకి హెల్ప్ అవుతుందండి. ఇది ఇలా పెట్టుకున్న తర్వాత మీరు కొంచెం పైకి వీలైనంత వరకు ఇలా పైకి లాక్కోండి. కానీ ఇక్కడ మనకి బోన్స్ దగ్గర ఎక్కువ ప్రెషర్ పడకుండా కొంచెం కిందకి చూసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సో చూసారు కదా, ఇది మనకి చక్కగా ఎంత టైట్గా ఫిట్ అయిపోయిందో మీరు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది బ్యాక్ సైడ్ ఎలా వస్తుంది అనుకోండి మీకు ఒకసారి చూపిస్తున్నాను. తర్వాత వచ్చేటప్పటికి ఇది వేస్ట్ బెల్ట్ అండి. ఇది ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్న బెల్ట్ ఏదైతే ఉందో దానికి కొంచెం కిందకి మన బ్యాక్కి, లోయర్ బ్యాక్కి, అలానే ఇక్కడ ముందు స్టమక్కి మొత్తం సపోర్ట్ వచ్చేలాగా టైట్గా లాగి పెట్టేసుకోవాలి. సో చూసారు కదా, ఇది కూడా ఇలా వస్తుంది. ఇది మనం ఇంకా టైట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ సైడ్ ఇలా వింగ్స్ కూడా వస్తాయండి. సో వీటిని ఇలా ఓపెన్ చేసి చూసారు కదా, సో ఇవి అనమాట, ఇవి సైడ్స్ ఎక్స్ట్రా ఇవి కూడా ఉంటాయి. వీటిని కూడా మనం టైట్ ఇంకా టైట్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. సో ఇలా మనం బెల్ట్ని పెట్టేసుకున్న తర్వాత వీటిని పట్టుకుని లాగినట్టయితే ఇవి స్ట్రెచ్ అవుతాయి. ఇలా స్ట్రెచ్ అయిన వాటిని తీసుకొచ్చి ముందుకు ఇలా పెట్టేసుకోవాలి. సో ఇది ఎలా అంటే మనకి డెలివరీ తర్వాత నడుము కట్టేస్తారు కదా, అట్లా మనకి బ్యాక్కి అలానే వేస్ట్ ఏరియా దగ్గర సపోర్ట్ ఇస్తుంది అనమాట. దీనివల్ల మనకి బెల్లీ ఫ్యాట్ రాకుండా ఉంటుంది, అలానే బ్యాక్కి కంప్లీట్ సపోర్ట్ ఉండడం వల్ల బ్యాక్ పెయిన్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. వీటిని పెట్టుకుని మనం ఏ వర్కైనా కూడా నార్మల్గా చేసేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఇది మార్నింగ్ టైమ్స్లో యూజ్ చేయాలి, నైట్ టైమ్స్లో యూజ్ చేయొద్దు. తర్వాత ఇంకో బెల్ట్ వచ్చేటప్పటికి ఇది పెల్విక్ బెల్ట్ అనమాట. సో దీన్ని కూడా సేమ్ ఇప్పుడు ఏదైతే ఎలా పెట్టుకున్నామో అలానే పెట్టుకోవాలి. ఇది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఫస్ట్ చూపించినటువంటి బెల్లీ బెల్ట్కి మనకి ఎక్స్ట్రా వింగ్స్ లాగా ఏం రావు, వీటికి రెండింటికి కూడా ఈ ఎక్స్ట్రా వస్తాయన్నమాట. సో ఇది ఇందాక పెట్టుకున్నటువంటి వేస్ట్ బెల్ట్ ఏదైతే ఉందో దానికి ఇంకొంచెం కిందకు పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఇలా పెట్టేసుకోవాలి. దీనివల్ల ఏంటి అంటే ఈ పెల్విక్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి వస్తాయి అండ్ అవి టైట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో దీనికి కూడా మనకి ఇలా ఎక్స్ట్రా బెల్ట్స్ వస్తాయన్నమాట. దీన్ని ఇందాక అట్లానే సేమ్ ఇంకొంచెం టైట్గా లాగి పెట్టేసుకోవడమే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మనకి మొత్తం ఇక్కడ నుంచి సో మన బెల్లీ ఏరియా నుంచి మన పెల్విక్ ఏరియా వరకు మొత్తం కూడా ఈ బెల్ట్స్ అనేవి కంప్లీట్ సపోర్ట్ ఇస్తాయండి. ఇవి డెలివరీ తర్వాత యూజువల్గా మనకి ఏ టైంలో యూస్ చేయాలి అనేది కూడా మీకు ఒకసారి క్లియర్గా చెప్తాను. అంతకంటే ముందు ఇది మీరు స్టార్టింగ్లో కనుక డెలివరీ అయిన తర్వాత నేను చెప్పే వీక్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీక్ స్టార్టింగ్లో కనుక పెట్టుకున్నట్లయితే కొంచెం లూజ్గా పెట్టుకోండి, తర్వాత కొంచెం కొంచెంగా టైట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. సో దీనివల్ల మనకి ఫుల్ కంఫర్ట్గా ఉంటుందండి, బ్యాక్ అంతా కూడా మనకి కంప్లీట్గా ఇలా సపోర్ట్ రావడం వల్ల బ్యాక్ పెయిన్ లాంటి ప్రాబ్లమ్స్ రావు. అలానే ఇక్కడ మనకి బెల్లీ ఏరియాలో కరెక్ట్గా స్టిఫ్గా చేయడం వల్ల మన యూట్రస్ ఏదైతే ఉందో అది నార్మల్ సైజ్కి ఈజీగా ష్రింక్ అవుతుందన్నమాట. సో ప్రెగ్నెన్సీ టైంలో ఏదైతే మన యూట్రస్ సైజ్ పెరుగుతూ వచ్చిందో అదంతా మళ్ళీ నార్మల్ సైజ్కి రావడానికి టైం పడుతుంది కదా, సో అది ఈ బెల్ట్ యూజ్ చేయడం వల్ల ఇంకొంచెం ఫాస్ట్గా మన యూట్రస్ అనేది నార్మల్ పొజిషన్లోకి నార్మల్ సైజ్కి రావడానికి హెల్ప్ అవుతుంది. చూసారు కదా, కరెక్ట్గా మనకి ఇలా నీట్గా ఫిక్స్ అయిపోయి షేప్ వచ్చేసింది. దీన్ని పెట్టుకుని మనం కూర్చోవచ్చు, నుంచోవచ్చు, మన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో నార్మల్ యాక్టివిటీస్ అవన్నీ కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను డ్రెస్ పైన పెట్టుకుని చూపించాను మీకు అర్థం అవ్వడం కోసం అని చెప్పేసి ఇలా పెట్టుకుని చూపించాను. సో దీన్ని మనం ఏ డ్రెస్ లోపలైనా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇప్పుడు ఈ 3 బెల్ట్స్ అనేవి ఏ టైంలో యూస్ చేయాలి, నార్మల్ డెలివరీ అయితే ఏ టైంలో యూస్ చేయాలి, అలానే సీ సెక్షన్ అయితే కనుక ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు యూస్ చేయడం అనేది ఒకసారి నేను మీకు చెప్తానండి.
ఇందులో వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు ఫస్ట్ చూసినట్లయితే ఫస్ట్ బెల్ట్ పెట్టుకున్నాను కదా లోపల నేను. సో అది వచ్చేటప్పటికి బెల్లీ బెల్ట్ అనమాట. ఈ బెల్ట్ని మనం నార్మల్ డెలివరీ కనుక అయినట్లయితే 1 to 7 days అంటే ఒక వారం తర్వాత నుంచి యూస్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో 1 week అయిన తర్వాత ఈ బెల్ట్ని పెట్టుకోవడం మనం స్టార్ట్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ మనకి సెకండ్ బెల్ట్ కనిపిస్తుంది కదా, ఈ బెల్ట్ వచ్చేటప్పటికి మనకి 1 week నుంచి 6 weeks తర్వాత నుంచి యూస్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అండి నార్మల్ డెలివరీ అయితే. అదే మీకు కనుక సీ సెక్షన్ కనుక అయినట్లయితే కనుక మీ కుట్లు అనేవి కంప్లీట్గా మానిన తర్వాత ఇది యూస్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. అండ్ థర్డ్ బెల్ట్ వచ్చేటప్పటికి ఇది పెల్విక్ బెల్ట్ అండి. ఇది వచ్చేటప్పటికి మనకి డెలివరీ అయిన తర్వాత 7 weeks నుంచి 42 weeks తర్వాత స్టార్ట్ చేయొచ్చు యూజ్ చేయడం అనేది. ఇది కూడా ఇంతే, నార్మల్ డెలివరీ అయితే కనుక 7 to 42 weeks అనమాట. అదే కనుక మీకు సీ సెక్షన్ అయితే కనుక దానికి మన స్టిచ్చెస్ ఏవైతే ఉన్నాయో అవి మానిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేసి యూజ్ చేయడం. సో ఈ 3 బెల్ట్స్ అనేవి కూడా మనం అలా యూజ్ చేయొచ్చు అండి. అండ్ ఆ తర్వాత టైం ఏదైతే ఉందో అప్పుడు మనం ఈ 3 బెల్ట్స్ని ఇలా కలిపి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బెల్ట్స్ ఏవైనా కానీ యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి యూజ్ చేయమంటారా లేదా అనేది ఒకసారి కనుక్కోండి. ఎందుకంటే మామూలుగా మనకి డెలివరీలు వచ్చేప్పటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కాంప్లికేషన్స్ ఉంటాయి. సో నార్మల్ డెలివరీ అయితే అంత ప్రాబ్లం ఉండదు, కానీ సీ సెక్షన్ అయితే కనుక స్టిచెస్ ఎలా వేశారు అనే దాన్ని బట్టి. సో కొంతమందికి ఇలా నిలువుగా కొస్తారు, కొంతమందికి ఇట్లా అడ్డంగా అవుతుంది కదా. సో దాన్ని బేస్ చేసుకుని మీ స్టిచెస్ ఎంతవరకు హీల్ అయినాయి అనే దాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవాలండి. సో స్టిచెస్ మీద ఎప్పుడు కూడా ఎక్కువగా ప్రెషర్ ఉండకూడదు. సో స్టిచెస్ మీద ప్రెషర్ లేకుండా స్టిచెస్ అనేవి హీల్ అయిన తర్వాత మాత్రమే ఇలాంటి బెల్ట్స్ అనేవి మనం యూజ్ చేయాలి. అండ్ నాకు వచ్చేటప్పటికి నార్మల్ డెలివరీ అండి. సో నార్మల్ డెలివరీ అవడం వల్ల నాకు డెలివరీ తర్వాత ఈ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం గురించి నేను కూడా నా డాక్టర్తో డిస్కస్ చేసినప్పుడు ఇలా బెల్ట్ ఏదైనా యూజ్ చేయడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ అనేది రిలీఫ్గా ఉంటుంది అని చెప్పేసి చెప్పారనమాట. సో అప్పుడు నేను చేసిన రీసెర్చ్లో నాకు ఈ బెల్ట్స్ గురించి ఒక ఐడియా వచ్చింది. నా ప్రెగ్నెన్సీ టైంలో అయితే బెల్ట్ గురించి ఐడియా లేదండి, అందుకే నేను ఆ ప్రెగ్నెన్సీ టైంలో బెల్ట్ అనేది యూజ్ చేయలేకపోయాను. సో ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, ఆ టైంలో కనుక తెలిసి ఉంటే ప్రెగ్నెన్సీకి సంబంధించిన బెల్ట్ కూడా యూజ్ చేసి ఉంటే ఇంకా బ్యాక్ పెయిన్ అప్పుడు కూడా ఉండేది కాదేమో అని, అప్పుడు కూడా రిలీఫ్గా ఉండేది. బట్ ఈ డెలివరీ తర్వాత యూజ్ చేసేటువంటి బెల్ట్స్ అయితే కనుక నేను యూజ్ చేశానండి. సో బ్యాక్ పెయిన్కి బాగా మంచి రిలీఫ్ ఉంటుంది. అలానే నన్ను చాలామంది అడుగుతూ ఉంటారనమాట, మీరు డెలివరీ తర్వాత అంత ఫాస్ట్గా వెయిట్ నార్మల్ వెయిట్కి ఎలా వచ్చేసారు, ఎక్కడా కూడా లావగా అనిపించట్లేదు అని. సో నేను ఫాలో అయినటువంటి సింపుల్ టిప్స్ ఏంటి న్యాచురల్ బర్త్ తర్వాత అంటే కనుక బ్రెస్ట్ ఫీడింగ్ అండి. ఫీడింగ్ ఇవ్వడం వల్ల మనం వెయిట్ అనేది చాలా త్వరగా నార్మల్ వెయిట్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి మనకు డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలానే ఇటువంటి బెల్ట్స్ యూస్ చేయడం వల్ల కూడా మనం నడుం కట్ అంటాం కదా, సో మన పెద్దవాళ్ళు నడుం కట్టేస్తారు కదా, అలా నాకు కూడా నడుం కట్టేశారనమాట అమ్మ వాళ్ళు. సో ఆ తర్వాత ఇలా బెల్ట్ కూడా యూస్ చేసేదాన్ని. అలా ఈ బెల్ట్ కూడా మనకి సేమ్ నడుము కట్లనే యూజ్ అవుతుందండి. అండ్ మనకి బ్యాక్కి కూడా కంప్లీట్ ఇలా సపోర్ట్ ఉండడం వల్ల బ్యాక్ పెయిన్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. అండ్ బెల్లి ఫ్యాట్ కూడా పెరగకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు పర్చేస్ చేయాలి అనుకున్నట్లయితే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి. ఈ ప్రోడక్ట్ అనేది ఇంపోర్టికా అనే బ్రాండ్ నుంచి అండి. సో ఫస్ట్ చూపించిన బెల్ట్ ప్రెగ్నెన్సీ టైంలో యూస్ చేసేటువంటి బెల్ట్ కూడా ఇంపోర్టికా బ్రాండ్ నుంచి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి పోస్ట్ ప్రెగ్నెన్సీ బెల్ట్ ఏదైతే ఉందో 3-in-1 బెల్ట్, ఇది కూడా ఇంపోర్టికా అనే బ్రాండ్ నుంచి. ఈ బ్రాండ్ ప్రొడక్ట్స్ రెండు కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఇవి మనం వాళ్ళ ఓన్ వెబ్సైట్ నుంచి పర్చేస్ చేయొచ్చు, అలానే అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి సైట్స్ నుండి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండి మన ఇష్టం. కాకపోతే వాళ్ళ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసినట్లయితే మనకి ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది వస్తుంది. బెల్ట్ని కనుక మనం ఇంపోర్టికా అనే వెబ్సైట్ నుంచి కనుక ఆర్డర్ చేసినట్లయితే కనుక మనకి ఫిట్ మామ్ 10 అనే కూపన్ కోడ్ని కనుక యూస్ చేసినట్లయితే 10% డిస్కౌంట్ వస్తుందండి. ఇది మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి వాటిలో అయితే కూపన్ కోడ్ అప్లై చేసే ఆప్షన్ ఉండదు. సో ఇంపోర్టికా అనే వెబ్సైట్లోంచి కనుక మీరు చేసినట్లయితే కనుక ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అలానే ఇది కనుక మీరు కనుక ప్రీపెయిడ్ ఆర్డర్ అయినట్లయితే కనుక ఇంకా అడిషనల్ 10% డిస్కౌంట్ వస్తుంది. సో టోటల్గా మనం importica.com నుంచి కనుక ఆర్డర్ చేసినట్లయితే మనకి 20% డిస్కౌంట్ అనేది వస్తుంది ఈ బెల్ట్స్ నుంచి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.